हाई फ्रेंड्स अंदर बहुनारा नैन इंत वीडियो नैन मिशन एक्को ये षापना वीडियो पेटा अलागे ये कंपनी मिशन उमचनायो मार्केट मिशन अवी वीडियो पे वीडियो चूड़पे कल वीडियो चूँगी वीडियो असल ने मिशन तस्कना आ मिशन एला वाड़ी असल आ मिशन सेफ्टी अभी वीडियो चुपता वीडियो पूर्ति चूँगी नेनैते जैक F4 तीसुकुन्ना फ्रेंड्स मिशन कानी तीसुकुन्न मिशन तीसुकुन्न 10 रोजुलु अय्यिंदि आ 10 रोजुलु वाडिन तर्वात नेनु वीडियो पेडुतुन्नानु इंतगा नेनु तीसुकुन्नानंटे मीकु वीडियो पेट्टोच्चु कानी नाकु 10 रोजुलु वाडिन तर्वात मी अंदरिकि चेप्दामनि ई वीडियो पेडुतुन्नानु फ्रेंड्स ई वीडियोनि मरि कंपल्सरी नेनु प्रति पार्ट गुरिंचि मीकु विवरंगा चेप्तानु नेनु वीडियोनि एक्कड मिस् चेयकुंडा चूडंडि मीरु నాకు ఇంత ముందు ఒక మెషిన్ ఉండేది ఇలాంటిది కానీ ఆ మెషిన్కి ఇక్కడ ఉండేది మోటార్ కానీ ఈ మెషిన్కి వచ్చేసేపాటికి ఇక్కడ ఉంటుంది మోటార్ ఈ మెషిన్కి వచ్చేసేపాటికి మోటార్ ఇక్కడ ఉంటుంది ఈ మోటార్ ఇక్కడ ఉండటం వల్ల ఏంటంటే మెషిన్ స్మూత్గా ఉంటుంది ప్లస్ ఈ మోటార్ ఏంటంటే కరెంట్ సేవ్ కూడా అవుతుంది కరెంట్ కూడా పెద్ద కావదు ఆ తర్వాత మనకి ఇప్పుడు మన ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే కనుక ఇన్వర్టర్ మీద కూడా నడుస్తుంది అనమాట ఇది కరెంట్ పోయినా కూడా ఇన్వర్టర్ మీద కూడా నడుస్తుంది ఈ మోటార్ ఆ మెషిన్తో పోలిస్తే నాది పాత మెషిన్తో పోలిస్తే అసలు ఈ మెషిన్ మట్టికి అసలు మెషిన్ సైలి ఎంత సైలి ఏంటంటే అసలు మనం కొడుతున్నా కూడా మెషిన్ రన్నింగ్ అవుతుందా అనే సుమూర్తిగా నడుస్తుంది అనమాట ఈ మోటార్ ఇక్కడ ఉండటం వల్ల ఇలాంటి మెషిన్లకు మట్టుకు కంపల్సరీగా స్టెబిలైజర్ అయితే వాడాలి నేనైతే కనుక వీగా స్టెబిలైజర్ కొన్నాను ఈ స్టెబిలైజర్ వాడటం వల్ల ఏమవుతుందంటే మన మెషిన్లకి ఇదేంటంటే కరెంట్ వచ్చేసేపాటికి ఇది ఎక్కువ తక్కువ వచ్చిన మనకి మోటార్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది స్టెబిలైజర్ వాడటం వల్ల మోటార్ సైడ్ ప్రాబ్లం రాదు ఎందుకంటే మనకి కరెంట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ స్టెబిలైజర్ కంపల్సరీ మీరు కూడా స్టెబిలైజర్ కొనుక్కుని మెషిన్ వాడితే మీకు మోటార్ అనేది ఎక్కువ కాలం పనిచేస్తుంది ఏ ప్రాబ్లం రాదు ఎందుకంటే స్టెబిలైజర్ వల్ల మీకు అంత బెనిఫిట్ ఉంది ముందుగా మనం మెషిన్ స్టార్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది ఈ స్విచ్ని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ పడుతుంది ఇక్కడ చూసారు ఇది ఇప్పుడు పిఎను పక్కన గీత ఉంది ఈ గీత పైన ఉండటం వల్ల దీనికి అర్థం ఏంటంటే మనకి మెషిన్ సూది ఉంది కదా ఇప్పుడు ఈ సూది ఉంది ఈ సూది మనం మెషిన్ రన్ చేయగానే ఇది పైకే ఉంది ఇక చూసారా ఇది పైన ఆగింది మన మెషిన్ ఆగిపోయినా సరే ఇది పైన ఆగుతుంది ఇది పైన ఆగుతుంది కదా ఇప్పుడు ఇంకోసారి ఇప్పుడు ఈ గీత ఉందనుకో ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ నొక్కితే ఈ గీత కిందకు వచ్చింది అప్పుడు సూది వచ్చేసేవాడు ఇందాక పైన ఆగింది కదా మళ్ళీ ఇప్పుడు రన్ చేయగానే కిందకు ఉంది అంటే ఇది మనకి సూది అనేది మనకి పైన పెట్టుకో ఉండాలో కింద ఉండాలో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ గీత వల్ల ఇప్పుడు మన కింద సూది కావేట ఉంచుకోవాలంటే కింద ఉంచుకోవచ్చు లేదు మనకు రన్ చేయగానే పైనే కావాలంటేనే పైన పెట్టుకోవాలి గీతను తీసుకెళ్ళి లేదు మనకి కింద కావాలంటే ఈ కింద ఉంచుకోవచ్చు ఎందుకు మన మెషిన్ సూది సెట్టింగ్ అనమాట ఇది మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ మెషిన్కి మనం మోటార్ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈ మెషిన్కి ఈ మోటార్ స్పీడ్ ఏంటంటే 40 దాకా ఉంది ఇది 40 దాకా ఉంటుంది ఇది ఇదేమో ఇదేమో తగ్గించుకునేది ఈ పక్కన స్విచ్ ఏమో పెంచుకునేది ఇది మనకి ఎంత కావాలో అంత పెంచుకునేది అనమాట ఇప్పుడు మనకి ఇది 40 దాకా ఉంది మనకి అసలు మామూలుగా మన 40 దాకా మన మెషిన్ అంత స్పీడ్ అని మనం కంట్రోల్ చేయలేము ఇప్పుడు ఇదేమో స్పీడ్ పెరిగేది ఇదేమో స్పీడ్ తగ్గేది అయితే ఇప్పుడు మనకి ఎంత స్పీడ్లో స్పీడ్ వాడాలని ఏం లేదు మీకు 20 కావాలంటే 20 వాడుకోవచ్చు లేదు 25 కావాలంటే 20 వాడుకోవచ్చు అంటే మన మెషిన్ కంట్రోల్ చేసే మన దగ్గర బ్యాలెన్స్ ఉన్నంత మనం ఎంతైతే బ్యాలెన్స్ చేయాలో మెషిన్ని అలా మనం ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ పెంచుకోవచ్చు ఇప్పుడు మనకి ఇది వచ్చేసేవాడు ఈ చక్రం ఉంది కదా ఇది మనకి కుట్టు దూరము దగ్గర మార్చుకునేది అనమాట ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది ఒకటి ఇది 2-3 ఉన్నాయి అంటే మనకి ఇట్ట తిప్పేనేమో కుట్టు దూరం పడుతుంది ఈ చక్రం ఇది 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 కిందకు నొక్కి ఇది తిప్పాలి ఇది ఇది కిందకు నొక్కకుండా ఇది నడవదు ఇది లాక్ పడిపోతుంది ఇది అనేది ఉంది కదా ఇది ఇది మనం కిందకు నొక్కితే ఇది ఏమవుతుంది ఇది ఇది లాక్ వదులుతుంది అనమాట ఇది లాక్ అనమాట దీనికి సంబంధించింది అనమాట ఇది ఇది కిందకు నొక్కితేనే ఇది తిరుగుద్ది ఇది మనకి కుట్టు ఎగ్జిస్ట్మెంట్ అనమాట కుట్టు దూరం కావాలి దగ్గర కావాలి ఇది మార్చుకునే సిస్టమ్ అనమాట ఇది ఇట కింద కనుక్కోకుండా ఇది తిప్పితే టైట్ అది మామూలుగా ఇది అనపోయేలా తిరుగుతుంది కానీ టైట్గా తిరుగుతుంది ఇది పాడైపోయే గుణం ఉందన్నమాట అందుకని ఇది ఒకసేతి ఇలా పనుకుని ఇలా తిప్పనుకోండి మీకు ఫ్రీగా తిరుగుద్ది ఇది కూడా పాడవద్దు అనమాట అందుకని మీరు కంపల్సరీగా ఇది కొంచెం కిందకు నొక్కుని దీన్ని కుట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇది అనుకోకుండా అనుకోవచ్చు కానీ టైట్గా ఉండి మిషన్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి కంపల్సరీ ఇది అనుకుని ఇది ఒకటి మీరు గమనించండి మిషన్ రన్ చేసేది ఎప్పుడు
ఇది ఏంటంటే మనకు కుట్టు పాదం ఇటైట ఆడి మనకి కుట్లు వెనక్కి ముందుకు కుట్టు రఫ్ చేయాలంటే ఇది ఇటైట అంటే వెనక్కి ముందుకు ఆడుతుంది అనమాట. ఈ సిస్టమ్ ఇది, దీంతో పని లేదు. మనం ఇదే కుట్టిది ఒకటే అడ్జస్ట్మెంట్ చేసుకునేది. ఇదే మన కుట్టుకి రఫ్ చేసుకోవాలంటే ఇట అంటే రఫ్ ఆడుతుంది అనమాట మిషన్. ఇంతవరకు ఇది. తర్వాత ఇది ఆయిల్ ఇండికేటర్ అనమాట. ఇది ఎందుకంటే ఇది మనం మెషిన్ రన్ చేసినప్పుడు ఈ లోపల ఆయిల్ ఉంటుందన్నమాట. ఆయిల్ రన్నింగ్ అవుతూ ఉంటుంది. మనం కుట్టినప్పుడల్లా కూడా మనకి లోపల ఉన్న ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అనేది ఎలా పైకి వస్తున్నా లేదు మీకు చూపిస్తూ ఉండండి. ఇది మనం రన్ చేసినప్పుడల్లా ఆయిల్ దగ్గర పైకి వస్తుంది, ఇలా రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఇది మనకి ఆయిల్ రన్నింగ్ అవుతుందో లేదో చూసుకుంటానికి మనం రన్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ గ్లాస్గా ఉంది కదా, ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. మనం ఎప్పుడైతే రన్ చేయగానే జమ్ము వేసుకుంటుంది సరిగా. ఇప్పుడు మనకి మన అడుగున ఆయిల్ ఉంటుంది అన్న కదా, ఆయిల్ అనేది ఈ మిషన్ లేపుకుంటే ఇది ఆయిల్, ఇది ఆయిల్ అనమాట. ఇది మనకి మిషన్ కొన్నప్పుడే ఈ డబ్బా ఇస్తారన్నమాట. ఇది ఈ డబ్బా ఆయిల్ మొత్తం ఓపెన్ చేసి దీంట్లో పోసేస్తే దీనికి ఇది ఎంత అయ్యి లో అని ఉంటుంది. ఎందుకంటే మనకి పైన అయ్యి దాకా ఫుల్గా ఉండాలన్నమాట. ఇది వచ్చేసి ఇది ఫిల్టర్ చేసే మిషన్ అనమాట. ఇది ఇది ఫిల్టర్ చేసి నలకలేమి వెళ్ళనీకోకుండా ఈ మిషన్ ఇది రన్ చేస్తుంది అనమాట. ముందు ఏంటంటే మనకి దీంట్లో నుంచే మిషన్ మొత్తం అన్ని పార్ట్లకి ఆయిల్ సప్లై అయ్యేది అనమాట. ఇది ఇది మనకి చిన్న చిన్న నలకలు ఉన్న దారపోగులు కూడా ఉన్నా ఇది వెళ్ళకోకుండా ఇది నెట్టం చూసారు జల్లీ లాంటిది ఈ నెట్లో నుంచి ఆపేస్తుంది అనమాట. మనం కుట్టేటప్పుడు ఒకసారి చిన్న చిన్న దారాలు పడతా ఉంటాయి, ఆ పడినప్పుడు కూడా ఇది నెట్లో నుంచి వెళ్ళనీకోకుండా మనకు ఆయిల్ ఫిల్టర్ చేసి లోపల పంపిస్తుంది అనమాట. ఈ ఆయిల్ వచ్చేసేపాటికి మనకి ఫస్ట్గా మన ఆయిల్ పోసినప్పుడు ఎలా ఉంటుంది, ఆయిల్ వచ్చేసేటి వైట్గా ఉంటుంది. మనం వాడగా వాడగా ఏమవుతుంది అంటే ఆయిల్ కలర్ మారిపోతూ ఉంటుంది. కలర్ మారిపోయేందుకు దీని లోపల ఉన్న మడ్డి అంతా దిగిపోయి ఆయిల్ కలర్ మారిపోద్ది. మనం 4-5 నెలలకి ఒకసారి ఈ ఆయిల్ తీసేసి మనం కొత్త ఆయిల్ పోసుకుంటాం వల్ల మన ఆయిల్ ఫ్రెష్గా ఉండి మిషన్ కూడా బాగుంటుంది అనమాట. ఆయిల్ మటుకి ఎక్కువ రోజులు ఉంచు, మనం కలర్ మారంగానే ఒక 5-6 నెలల్లో తీసేసుకుని ఆ తర్వాత మనం కొత్త ఆయిల్ పోసుకోండి. ఇది ఇది కనుక మనం ఎప్పుడు కూడా మిషన్ని ఎంతసేపు కూడా చక్కగా మంచిగా చూసుకుంటూ ఆయిల్ అని మార్చుకుంటూ ఉంటే అని చేసుకుంటే అసలు మిషన్ అనేది ప్రాబ్లం రాదు అసలు ముందు. ఆ తర్వాత ఇది ఉంది కదా, ఇది వచ్చేసేపాటికి ఈ పాదం లెగాలంటే మనకి దీంతో లేపుకుంటే పైకి లేగుతుంది అనమాట. ఇది ఇది పైకి లేగుతుంది అనమాట. మనకి కింద దిగుంటే దిగుద్ది. తర్వాత మనం కుట్టేది ఎప్పుడే మనకు ఎప్పుడన్నా మనకు కావాలంటే అప్పుడప్పుడు దీన్ని వాడుకుంటూ ఉంటాం. ఆ లేప తర్వాత మన రన్నింగ్లో ఇక్కడ మన తర్వాత మన రన్నింగ్లో ఏం చేస్తాము, మనం టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఇది వాడతాం అనమాట. ఇది ఇట్లా నొక్కడం వల్ల ఈ పాదం ఇట్లా లెగుస్తూ ఉంటుంది అనమాట. ఈ పాదం ఇది మనకి కాలుతో నొక్కుతూ ఉంటాం, ఇది అప్పుడు లెగుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా వాడేది దీన్నే, మనం టిచ్చింగ్ చేసేటప్పుడు బాగా మనకు రన్నింగ్లో వాడేది ఈ పాదం వాడతాము. తర్వాత నాకు ఈ మిషన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ లైట్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. లైట్ ఒకటి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం మనకి విడిగా లైటింగ్ తగ్గినా మనకి లైట్ ఉండటం వల్ల చక్కగా కుట్టు అనేది కరెక్ట్గా పడుతుంది. మనకి సూదో దారం ఎక్కించుకోవాలన్నా కూడా చక్కగా దారం ఎక్కుద్ది అనమాట. నాకు ఇది ఒకటి బాగా నచ్చింది. ఇది ఉంది కదా, ఇది బులుగు స్విచ్. ఇది ఏంటంటే ఎప్పుడన్నా మనకు ఒక టాకా వేసుకోవాలంటే మెషిన్ నొక్కాలంటే ఎక్కువ తిరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి, దీన్ని అన్నాం అనుకో అంటే ఇలా ఒక్కొక్కసారి ఒక నొక్కుడికి ఇలా ఒకసారి నొక్కగానే ఒక టాకా పడుతుంది, ఇంకోసారి నొక్కగానే ఇంకో టాకా పడుతుంది. ఇలా ఒక్కో టాకా మనకి బ్యాలెన్స్. ఎంత ఇది ఎంతకి ఎప్పుడు వాడుకోవాలి దీన్ని, మన బ్లౌజ్కి కార్నర్లో వాడతాం కదా రౌండ్ తిప్పేటప్పుడు, ఆ తర్వాత ఏదైనా స్పేర్ నెక్ వచ్చినప్పుడు కార్నర్ తిప్పేటప్పుడు, ఈ కార్నర్లు తిరిగేటప్పుడు మనకి ఈ మిషన్ అనేది ఇది నొక్కుంటా ఉంటే ఆ కార్నర్లో పెట్టుకుంటానికి కరెక్ట్గా మనం చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మట్టికి బాగా పెట్టారు, నాకు ఇది ఒకటి నచ్చింది. ఆ తర్వాత మన మిషన్కి బాబిని ఎలా ఎక్కించుకోవాలంటే ఇది బాబిని ఎక్కించేది అనమాట. ఇక్కడ బాబిని పెట్టి ఇది నొక్కితే మనకి దారం చుట్టుకుంటుంది అనమాట. రన్నింగ్ చేస్తామన్నా కానీ ఏరియర్ ఇంకో బాబిని ఎక్కించుకోవాలంటే కనుక ఇక్కడ పెట్టుకుని దారం దీన్ని పెట్టి ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు నేను అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ దారం పెట్టాను, దారం పెట్టి ఇక్కడ స్ప్రింగ్లో పెట్టాను. స్ప్రింగ్లో పెట్టిన తర్వాత ఇది బాబిని బాబినికి ఇలా చుట్టుకుని కొంచెం, అంటే ముందు మనం కొంచెం చుట్టుకుంటాం వల్ల ఏమవుతుంది అంటే మిషన్కి సపోర్టింగ్ దొరికి బాగుంచుకోండి. ఇలా ఉంది కదా, ఇలా దీనికి పెట్టి ఇది ఉంది కదా ఈ కొమ్ముని ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత మనం పట్టుకో అవసరం లేక మనం ఏంటి మామూలుగా మన దారం పట్టుకుని పెడతాం. అప్పుడు మన అవసరం ఈ స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్లో పెట్టి మనం దీనికి పెడితే మనకి ఏం సపోర్టింగ్ అవసరం లేదు, అదే చుట్టేసుకుంటుంది. చూడండి ఇదిగోండి సరిగా, మనం ఏం పట్టుకోలేదు, దీనికి దీనికి ఉండాలి చుట్టుకుంటుంది కదా రన్నింగ్ అవుతుంది. చూసారుగా ఇలా చుట్టుకుంటుందో దారం, మనం ఏం సపోర్టింగ్ లేకోకుండానే దానికి చుట్టుకుంటుంది దారం. అది ఎంత కావాలో అంత చుట్టుకుని మన ఆగిపోతుంది. ఇప్పుడు ఇలా ఎక్కించాం కదా, అసలు లెక్క అయితే
సిస్టమ్ అయితే ఇలా ఎక్కించుకుంటేనే బాగుంటుంది, లేదు మనకి ఇలా కాకోకుండా. ఇదేంటంటే ఇది ఎక్కించుకోవాలి. నేను ఇప్పుడు మామూలుగా ఏం చేస్తాం, మనం మాకు పుట్టింది ఎప్పుడు, ఇప్పుడు ఇంకొక దారి ఇక్కడ దారం ఉందనుకో, దీన్ని తీసుకుని ఇక ఈ స్ప్రింగ్లో ఏమి వేయకోకుండా విడిగానే ఏం చేస్తాము, ఇలా చుట్టుకుని కొంచెం చుట్టుకుని ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇలా చేత పట్టుకుంటాం. ఇది మనకి ఎలాగైనా ఎక్కించుకోవచ్చు. ఇలా పట్టుకుంటే మనం అనేది దీంట్లో వేయటం వల్ల ఏంటంటే మనం ఇలా చేత్తో పట్టుకోకుండా ఇదే పట్టుకుంటుంది. మనం ఈ దాంట్లో వేయకోకుండా పట్టుకోవాలంటే ఇలా పట్టుకుంటే ఇలా తింటూ ఉంటుంది. ఇలా ఇలా అయిపోగానే లేచిపోతుంది దారం. మనం ఫుల్ అవగానే ఇది ఆటోమేటిక్గా స్ప్రింగ్ ఉంటుంది కదా, ఇట్లా వేసిపోతుంది. తర్వాత ఇది ఉంది కదా, ఇది బ్లేడ్ అనమాట. ఈ బ్లేడ్ అనేది ఎందుకు ఇచ్చారంటే, మనం బాబిని పెడతాం కదా, ఇది బాబిని పెట్టినప్పుడు ఈ దారం ఉంటుంది కదా, దీన్ని ఏం చేయాలి, మనం ఏంటంటే కత్తిరితో కట్ చేయకోకుండా నోట్స్తో కట్ చేసుకోకుండా ఇటంటే తెగుతుంది అనమాట. ఇది దారం ఎక్కించుకునేప్పుడు మనకి దారం కట్ చేసుకుంటాం అనమాట. ఇది ఇలా అనుకుంటే చక్కగా తెగుతుంది. దారం ఎలా ఎక్కించాలో చెబుతాను. ఫస్ట్గా మనం దారం బంతి ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి పైనుంచి పెట్టుకోవాలి. మనం ఇక్కడ దారం బంతి ఉంది కదా, ఇలా స్ట్రైట్గా వాడేసామనుకో, ఈ మనకి దీనికి పెడతాకి ఇక్కడ వాడతాకి ఏంటంటే తేడా ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లాగుతుంటే ఇలా దారం వస్తుంది, ఇలా వస్తుంది. అదే మనం ఇక్కడి నుంచి వాడుతుంటే బంతి తిరుగుతుంది. బంతి తిరగకోకుండా మనకి ఇలా పైనుంచి వస్తుంది కదా, ఇలా ఫ్రీగా మనం కంపల్సరీగా దారం ఇక్కడ పెట్టి దీంట్లో నుంచి అయితేనే దారం అనేది కరెక్ట్గా వస్తుంది, ఈ మెషిన్ కరెక్ట్గా సెట్ అవుతుంది. అదే మనం ఇక్కడ పైన ఎక్కించుకోకుండా ఇక్కడే పెట్టుకున్న మనకి ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటుంది. రౌండ్ తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఒక్కోసారి మనకి మెషిన్ రన్నింగ్లో ఒక్కోసారి స్పీడ్గా తిరిగిపోవడం, అవి అవడం వల్ల కొంచెం కుచ్చులుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మనం ఇలా పైన ఎక్కించుకున్నాం కదా, పైన ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా, ఒకటి రెండు మూడు హోల్స్ ఉన్నాయి. హోల్స్లో నుంచి ఇలా ఎక్కించుకుని తర్వాత ఇలా కొంచెం మెలికేసుకుని ఇలా ఎక్కించి ఎక్కించుకోవాలి. ఇలా మెలికి ఎందుకు వేసుకోవాలంటే దారం అనేది ఒకేసారి రాకుండా బ్యాలెన్స్గా వస్తుంది అనమాట. ఇలా మెలికొండ వల్ల అక్కడ వేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఇది దీంట్లో కూడా ఇలా ఎక్కించుకుని ఆ తర్వాత దీంట్లో ఇంకోటి ఇక్కడ ఉంది అడుగున ఇంకో హోల్ ఉంది, ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకుని ఇది స్ప్రింగ్ అనమాట. ఇది ఈ స్ప్రింగ్లో వేసుకుంటాం అని ఏమవుద్దంటే కుట్టు అనేది నైస్గా వస్తుంది. ఇలా వేసుకుని స్ప్రింగ్లో వేసిన తర్వాత ఇక్కడ ఈ రాడ్ ఉంది కదా, ఇది స్టీల్ రాడ్, ఈ స్టీల్ కింద నుంచి వేసుకోవాలి. ఇలా కింద నుంచి వేసుకుని మన ఇది ఉంది కదా, ఈ దారం తీసుకొచ్చి ఇలా దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు వేసుకోవాలి అంటే, దారం అనేది మనకు రన్నింగ్లో దేనికి కూడా మెలిపడకోకుండా ఈ దీంట్లో వేసుకుని కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇది ఉంది కదా, దీంట్లో వేసుకో, ఇది ఎక్కించుకోవాలి. ఇలా వేసుకుని ఇక్కడ రెండు ఉండే హోల్స్, ఈ రెండింటిలో కూడా ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. మీకు స్టార్టింగ్లో ఏమవుద్దంటే ఏంటి దారాలు ఇన్ని మెలికలు వేసుకు ఎక్కించుకోవాలా అనుకుంటారు, కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొత్త వాళ్ళకి. కానీ ఇవన్నీ వేసుకుంటేనే మన కుట్టు అనేది బాగా వస్తుంది. మీకు స్టార్టింగ్లో ఒకసారి కొత్తగా ఉన్న తర్వాత రన్నింగ్లో మనకు పెద్దగా ఎక్కించవలసిన దారం, మనం ఎప్పుడైనా దారం మార్చుకోవాలనుకో, ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటాం, ఇక్కడ కట్ చేసుకుని మనం ఏరే దారాన్ని ఇక్కడ పెట్టుకుని మళ్ళీ మూడేసుకుంటాం. మన దారం అనేది పెద్ద పెద్దగా ఈ బెజ్జాల్లో నుంచి ఓపెన్ చేయమసలు, పూర్తిగా లాగేమసలు ఇక్కడ కట్ చేసుకుంటే చాలు. ఇక్కడ కట్ చేసుకుంటే మొత్తం రన్నింగ్ అయిపోతుంది. మనం పైన దారం ఎలా సెట్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు అడుగున మెషిన్ బొట్టు ఉంటుంది కదా, ఇది మెషిన్కి సంబంధించిన బొట్టు. ఇది దీంట్లో ఇలా బాబిన్ పెట్టుకుని ఇలా బాబిన్ వచ్చేసేపాటికి ఇలా ఉంది కదా, ఇలా తీసుకుని ఇది ఈ దారం ఉంది కదా, ఈ దారం కూడా ఇలా పెట్టుకుని ఇలా వచ్చేలా చూసుకోవాలి. లేదు ఇలా ఎదురేస్తారు, ఇలా ఎదురు పెట్టేసి ఇలా ఎదురేసామనుకోండి దారం ఫ్రీనెస్ రాదు. ఇప్పుడు మనకి ఈ హోల్ ఉంది ఇక్కడ, ఈ హోల్లో నుంచి ఇలా వచ్చేటట్టు ఈ దారం ఇటు పక్కన ఉంది కదా, ఇలా పెట్టుకుని ఇది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏమవుద్ది, హోల్కి సంబంధించిన అవుతుంది. దీనికి ఆపోజిట్లో పెడితే ఏమవుద్ది అంటే కుట్టు పడుతుంది కానీ దారం ఫ్రీనెస్ రాకుండా పట్టి పట్టిన అవుతుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్నవి గమనించుకుంటే మనకి మెషిన్ ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం రాదు, కుట్టు కూడా బాగా వస్తుంది అనమాట. ఇలా పెట్టేసే కదా, ఇది తీసుకుని ఇలా అడుగున షట్టర్లోకి ఇలా పెట్టంగానే బొట్టు పెట్టంగానే టక్ అని మోతరంగానే కరెక్ట్గా దాంట్లో సెట్ అయినట్టు లేక షట్టర్లో అయిన తర్వాత ఒకసారి తిప్పుకుని దారం అడుగు దారం పైకి తీసుకోవాలి. ఇలా పైకి తీసుకుని ఇలా పెట్టుకుని ఈ దారాలు రెండు ఇలా సెంటర్లో తీసుకుని ఇలా వెనక్కి పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు దారం అయితే సెట్ చేసాం కదా, కుట్టు ఎలా పడుతుందో చూద్దాం.
ఇప్పుడు మన కుట్టు కూడా బాగానే పడుతుంది. మీరు కుట్టు కూడా చూసారుగా, కుట్టు కూడా చక్కగా ఎక్కడ ముడతలు లేకుండా ఎక్కడ జలాంచుకోకుండా బాగానే పడుతుంది. ఇది స్పీడు ఎక్కువ తక్కువ అనేది ఇది ఎందుకు అక్కడ మీకు చూపించే కదా, ఇక్కడ బటన్స్ దగ్గర స్పీడ్ అనేది ఇది మనకి ఎక్కువ కావాలంటే ఇది తగ్గించుకునేది, ఇది పెంచుకునేది. అలాగే మనకి ఎంత స్పీడ్ కావాలో మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇక్కడ కుట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా ఈ మెషిన్, ఇప్పుడు ఇక్కడ ఒక ఫిల్ట్ లాంటిది ఈ క్లాత్ ఉంది కదా, నేను ఇక్కడ ఒక ఫిల్ట్ లాంటిది పెడుతున్నా. ఈ ఫిల్ట్ లాంటిది పెడుతున్నా కదా, ఫిల్ట్ లాంటి ఎక్కిన తర్వాత నేను దీనికి వెనక్కి ముందుకి రఫ్ చేయాలనుకుంటున్నా. ఈ రఫ్ చేయాలి కదా, ఈ రఫ్ చేయాలంటే ఇదిగోండి, ఇట్లా అంటే వెనక్కి వస్తుంది, తక్క ముందుకు వస్తుంది, ఇది రఫ్ చేసేదన్నమాట. రఫ్ కూడా మనకు కుట్లో కుట్టు పడుతుంది అన్నమాట. రఫ్ కూడా పక్కన ఎక్కడ పడుకోకుండా మనం ఎన్నిసార్లు అన్నా ఒకే లెవెల్గా పడుతుంది, పక్కన పక్కన పడుకోకుండా కుట్టు మీద కుట్టు రఫ్ అంటారు దీనికి. ఇది ముందుకి వెనక రఫ్ చేసుకునేది అన్నమాట, ఇలా రఫ్ చేసుకునేది. చూసిచ్చుంది కదా, ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఒక్క ఒక్క కుట్టు పడాలనుకో, ఇది నొక్కుంటే అదిగో ఇలా ఒక కుట్టు మనకి పాయింట్లు ఏది. ఇది ఎప్పుడు ఉపయోగించుకోవాలంటే మన నెక్ రౌండ్లు తిప్పేది ఎప్పుడు, ఏదైనా బ్యాక్ స్పేర్ నెక్ వేయాలన్నా లేకపోతే చిన్న కార్నర్లో కొద్దిగా తిప్పుకోవాలన్నా ఈ ఒక్కొక్క బటన్ ఇలా ఇలా నొక్కుంటే ఒక్కటి దీనివల్ల ఉపయోగం ఉందన్నమాట, ఇలా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మెషిన్ గురించి నేను చెప్పినవి మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇది జాక్ F4 ఈ మెషిన్ అయితే నాకు బాగా నచ్చింది, కానీ దీని కాస్ట్ వచ్చేసేవాడికి 19,500, కానీ మెషిన్ బాగుంది. లేదు దీనికంటే కొంచెం హెవీ మెషిన్ దీనికంటే బెటర్గా ఉండాలంటే జూకీ తీసుకోండి, అది వచ్చేసరి 26-27 ఉంటుంది, అది కూడా బెటర్. అసలు ముందు ఏంటంటే మనం ఏ మిషన్ తీసుకున్నా, ఆ మిషన్ తీసుకున్నా, ఈ మిషన్ తీసుకున్నామని కాదు, అసలు మనం ముందు మిషన్ అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని దీంట్లో ఆయిల్ మార్చుకోవటం అనేది, ఆయిల్ చక్కగా రన్నింగ్ చేసేప్పుడు కూడా ఓకే ఫాస్ట్ కాకోకుండా ఒక బ్యాలెన్స్గా తొక్కుంటూ ఉండటం వల్ల మనకి ఏ మిషన్ తీసుకున్నా సరే చక్కగా రన్నింగ్ నడుస్తుంది. అది ఏ మిషన్ తీసుకున్నా మనకి చక్కగా మెయింటైన్ చేసుకుంటా, చక్కగా మనం తుడుచుకుంటా, ఆయిల్ మార్చుకుంటా ఉంటే ఏ మిషన్ ప్రాబ్లం రాదు ఫ్రెండ్స్. నేను చెప్పిందంతా మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.